అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఇక 2023 సంవత్సరానికి గాను మొత్తం 1016 మంది యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 26 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 200 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బి కేటగిరీకి 113 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ రౌండ్లు క్లియర్ చేసిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో 2 షిఫ్ట్లలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 సివిల్స్ ర్యాంకులు సాధించారు. వరంగల్ టౌన్కు చెందిన జయసింహారెడ్డి 103వ ర్యాంకు, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568 ర్యాంకు, శివనగర్కు చెందిన కోట అనిల్ కుమార్ 764వ ర్యాంకును సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్కు ఐపీఎస్, అనిల్ కుమార్కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.